గ్యాస్ ట్రబుల్, ఇది ఫలానా వయసు వారికే వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. మారుతున్న కాలంతో పాటు మన ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లు కూడా మారిపోతున్నాయి. టెక్నికల్ యుగంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బిర్యానీలు, పానీపూరి ఇలా ఎన్నో. ఆఖరికి బయట దొరికే టిఫిన్ల వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అందుకే చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బరంగా, భారంగా ఉంటుంది. మరీ ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికైతే కడుపు నొప్పి విపరీతంగా వస్తుంటుంది. జీర్ణకోశ వ్యవస్థలో కలిగే చాలా సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ఒకటి. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం లేదా ఎసిడిటీ కలుగుతుంది. చాలామంది గ్యాస్ ట్రబుల్ తగ్గించుకునేందుకు విపరీతంగా మందులు వాడుతుంటారు. మందులను కాస్త పక్కన పెట్టి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కషాయాన్ని తయారు చేసుకుని తాగి చూడండి. గ్యాస్ ట్రబుల్ను తగ్గించే 8 చిట్కాలు. 1 గ్లాస్ నీటిలో వాము, బ్లాక్ సాల్ట్ను వేయాలి. బాగా కలుపుకొని భోజనం తర్వాత ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందుతారు. 1 గిన్నెలో 1/2 చెంచా పసుపు, 1/2 కప్ వేడి నీళ్ళు, 1 టీ స్పూన్ ఉప్పు కలిపి బాగా కలుపుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు తాగితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. 1 గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి ప్రతిరోజు ఉదయం సేవించాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఇబ్బంది రాకుండా ఉంటుంది. 1 గ్లాస్ నీటిలో 1/2 కప్ యాపిల్ ఫ్లేవర్ వెనిగర్ను కలుపుకొని ప్రతిరోజు తాగాలి. 1 కప్ వేడి పాలల్లో 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఊహించని రీతిలో ఉపశమనం పొందుతారు. 1 గ్లాస్ నీటిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత 1 స్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని తాగాలి. అల్లం టీ. ప్రాచీన కాలం నుంచి గ్యాస్ ట్రబుల్ ఉపశమనం కోసం ఈ అల్లం టీని వాడుతుంటారు. వేడి నీటిలో 2 టీ స్పూన్ల అల్లం రసం, 1 చెంచా తేనె కలిపి అల్లం టీని తయారు చేసుకోవాలి. నిమ్మరసం. యాంటీ ఆక్సిడెంట్ అయిన నిమ్మరసం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కడుపులో ఉండే యాసిడ్ లెవెల్స్ను కంట్రోల్ చేయడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గ్యాస్ బుడగలను నియంత్రిస్తుంది. గుండె నొప్పి రాకుండా అరికడుతుంది. అలాగే రోజు ఎక్కువగా నీరు తాగడం వల్ల ఎలాంటి గ్యాస్ ఇబ్బందులు మన దరిచేరవు. వీటిలో మీకు ఏ చిట్కా సరిపోతుందో అది చూసి గ్యాస్ ట్రబుల్ను నియంత్రించుకోండి. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ అర్షిత చౌదరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.